హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు టీడీపీ సూర్యదేవ లత గారు ఉన్నారు వారితో ఒకసారి నమస్కారం మేడం నమస్తే మేడం విజయమ్మ గారు అటు మొన్నటి వరకు చూసుకుంటే జగన్ వైపు కానివ్వండి లేకుంటే షర్మిల గారి వైపు కానివ్వండి ప్రచారం చేస్తారు క్యాంపెయిన్ చేస్తారు అన్న వార్తలు రావడం చూస్తాం ఈవెన్ ఆ రోజు వాళ్ళిద్దరు కూడా యాత్రలకు బయలుదేరేటప్పుడు ఇద్దరిని కూడా ఆశీర్వదించి పంపించింది కానీ ఇప్పుడు చూసుకుంటే విజయమ్మ గారు అమెరికా వెళ్ళిపోయారని చెప్పేసి ఒక వార్త రావడం చూస్తాం మరి వార్తలు నిజమే జగన్ గారి వైపు నుండి ప్రచారం చేయబోవడం మేడం దీనిపైన అంటే విజయమ్మ గారికి వచ్చే ప్రెషర్స్ ఆ రకంగా ఉన్నాయనేది ఆవిడ ఎడూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారనేది మనకి ఇక్కడ కనపడుతుంది అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా చూసుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి అవసరాలకి వాడుకున్నాడు అనేది మనకు కనబడుతుంది అంటే చెల్లినైనా తల్లినైనా అంటే చెల్లి పాదయాత్రే కానివ్వండి తల్లి ఆయనతో పాటు ప్రతి చోట తిరగటమే కానివ్వండి మీటింగులకు హాజరు అవ్వటమే కానివ్వండి బస్సు యాత్రలే కానివ్వండి అలాంటివన్నీ కూడా చేశారు ఆయన అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు రోడ్డు మీద కూర్చోవటమే కానివ్వండి ఇలాంటివన్నీ కూడా జరిగాయి నా బిడ్డను ఒకసారి ఆశీర్వదించండి నా బిడ్డని బాబు మీకు అన్ని చేస్తాడు నా బిడ్డను ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి రాజ్యం ఏదో తెస్తాడు రాజన్న రాజ్యం తెస్తాడు ఇలాంటివన్నీ కూడా చెప్తూ తిరిగారు చేశారు సో చేసిన తర్వాత ఆవిడ ఆ పార్టీలో గౌరవ అధ్యక్షురాలుగా ఒక పదవి ఉండేది సరే అది ఆవంతట ఆవిడతోనే రాజీనామా చేయించే విధంగా ఆయనే ప్రేరేపించడం జరిగింది రాజీనామా కూడా చేయించాడు అప్పటి నుంచి కూడా ఆవిడ షర్మిల గారి దగ్గర ఉండటం జరుగుతుంది హైదరాబాద్లో ఉండటం జరుగుతుంది సో ఎప్పుడు కూడా ఆవిడ రాజకీయాలకి కానివ్వండి కొడుకు దగ్గర వెళ్ళటమే కానివ్వండి దూరం అయ్యింది సో ఎప్పుడు కూడా తను తెలంగాణలో తిరుగుతుంది కాబట్టి ఏదో సపోర్ట్ చేసింది తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిల గారికి సపోర్ట్ చేసింది ఆవిడ పెట్టే మీటింగులకు అప్పుడప్పుడు అక్కడక్కడ వెళ్ళటమే కానివ్వండి ఏ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు గతంలో ఉన్న వాళ్ళని షర్మిల గారితో కలిసి చేయండి అని చెప్పి అడగడం ఇట్లాంటివన్నీ సపోర్ట్ చేసింది ఎందుకంటే ఒకళ్ళు ఒక్కొక్కళ్ళ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఒకళ్ళు ఆంధ్రాలోను ఒకళ్ళు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆవిడ ప్రాబ్లం లేదనుకుంది ఎప్పుడైతే షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అయ్యారో అయిన తర్వాత నుంచి ఆవిడకి ఒత్తిడి కూడా పెరిగి ఉంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఎలక్షన్ కూడా దగ్గరకు వస్తుంది కదా ఇప్పుడు తల్లిని పెట్టుకొని ఉంటే కొంచెం ఓట్ బ్యాంక్ పెరగటమే కానివ్వండి తల్లిని బాగా చూసుకుంటా అంటే అక్కడ ఇంకొక నింద ఒకటి నింద కూడా కాదు నిజం ఒకటి ఉంది కదా వివేకానంద రెడ్డి గారి హత్య సో అది అవినాష్ రెడ్డి గారిది నీ కాపాడుతున్నాడు సేవ్ చేస్తున్నాడు అనేది కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మూలాన కొంచెం మనకి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు తల్లి కావాల్సి వచ్చింది సరే తల్లిని పిలిచినంత మాత్రాన వెళ్ళింది ఆవిడ ఆయనకి ఆశీర్వాదాలు ఇచ్చింది ఇచ్చిన తర్వాత తర్వాత నుంచి మళ్ళా ఇప్పుడు కూతురికి కోసం ఆశీర్వాదాలు ఇచ్చింది కూతురుకి కూడా సేమ్ అదే ఇడుపులపాయలో ఆశీర్వాదించడం జరిగింది సో ఇప్పుడు ఎవరితో తిరగాలి కోసం ఇప్పుడు కొడుకుతో తిరగల కొడుకుతో తిరిగితే కూతురికి కోపం వస్తుంది అది కూడా కాకుండా ఇంకోటి కూడా ఉంది కొడుకుతో తిరిగితే ఆయన చెప్పిన హామీలేవీ నెరవేర్చలేదు వివేకానంద రెడ్డి గారి హత్య ఉంది సో దాని గురించి ప్రజలు అడుగుతారు అదే కడప జిల్లాలో తిరిగితే వివేకానంద రెడ్డి గారి ఫాలోవర్సే కానివ్వండి ఆయన ప్రజలతో ఇదివరకు ఉన్న వాళ్లే కానీ ఎక్స్ మినిస్టర్ కూడా కాబట్టి ఆయన ఆ పులివెందల అదంతా కూడా ఎలా జరిగింది ఏంటి ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది ప్రజల నుంచి ఆ సమస్య వస్తుంది కాబట్టి ఆయన అక్కడ ఆవిడకి తిరగడానికి ఒక ఛాన్స్ లేకుండా పోయింది ఇంకోటి ఏది అభివృద్ధే లేదు ఒక రాజధాని లేదు పాడలేదు ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఏది అన్ని ప్రతిదీ సమస్యలుగానే ఉంది ఎక్కువ భాగం వివేకానంద రెడ్డి గారిది ఫోకస్ ఎక్కువ ఉంది కాబట్టి కడప జిల్లాలో సో ఇవి ఎక్కడ తిరగడానికి లేదు సో రేపు పొద్దున ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి ఏదైనా సాధించాడంటే అది లేదు కాబట్టి ఆవిడకి కొడుకు నుంచి కొడుక్కి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కానీ సపోర్ట్ చేయాలనే సో తిరగాలనే ప్రెషర్ అయితే ఉంది సరే కూతురేమో న్యాయ పోరాటం అంటూ బాబాయిని చంపిన అంటే చిన్నాను చంపిన వాళ్ళని శిక్షించాలి మేము న్యాయం వరకు పో న్యాయం కోసం పోరాడుతున్నామని సునీత గారే కానివ్వండి షర్మిల గారే కానివ్వండి పోరాటం చేస్తూనే ఉన్నారు సో అంతకులకి మద్దతు ఇస్తారా సో నాకు మద్దతు ఇస్తారా అనేది ఆవిడ గట్టిగా తీసుకున్నారు నేను న్యాయం కోసం నిలబడ్డాం మాకు మీరే న్యాయం చేయాలి అని ఆవిడ గట్టిగా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మద్దతు షర్మిల గారికి ఉంటుంది కాబట్టి అంటే ఏదైతే వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఒక డిస్టర్ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ ఎందుకంటే అది గతంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ లీడర్స్ కూడా వాళ్ళల్లో ఉన్నారు అందరూ కూడా కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళే వైసీపీకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమీ లేదు మొత్తం కాంగ్రెస్ కేటర్ అంతా వైసీపీకి వెళ్ళింది సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు మా వైసీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి షిఫ్ట్ అయిపోతున్నారు సో ఖచ్చితంగా షర్మిళకు బాగానే ఉంది సో ఇప్పుడు ఇద్దరికి నేను సపోర్ట్ చేస్తా ఇక్కడ ఉండలేను సో నేను వెళ్ళి అది కూడా కాకుండా ప్రతిసారి కూడా ఒకటి గుర్తించాలి జగన్మోహన్ రెడ్డి ఎవరినో వాళ్ళని చంపటము ఏదో ఒకటి జరగటము ఎలక్షన్ ముందే ఇదైతే ఖచ్చితంగా జరుగుతూనే ఉంది అంటే సింపతి క్రియేషన్కి చేస్తున్నారు కదా ఆల్రెడీ ఒకసారి విజయమ్మ గారికి కార్ యాక్సిడెంట్ మిస్ అయింది అంటే టైర్ పగిలిపోవటం అనేది అది కూడా కొత్త కారు కొత్త కారులో ఎలా వస్తుంది అలాంటి ప్రాబ్లం కూడా తెలియదు కొడుక్కి కానీ సపోర్ట్ చేయాలనేది ఉండుకపోవచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మూలాన్ని ఇబ్బందులు పడ్డదు కాబట్టి సో ఆయన పక్క న్యాయం లేదు కూడా కాబట్టి ఖచ్చితంగా షర్మిల గారికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది సరే చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఒక భయం అనేది ఉంటుంది సో ఇక్కడ లేకుండా పోతే ఎలక్షన్ అయిన తర్వాత వద్దాంలే అని ఆవిడ వెళ్ళిపోవటం జరిగింది సో ఇవన్నీ పరిణామాలు తీసుకుంటే అంటే కుటుంబ సభ్యులకే వాళ్ళకి అంటే భయం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భయం అనేది ఉందనేది మనకి ఇక్కడ స్పష్టంగా ఇప్పుడు ఇష్టం వాళ్ళది తల్లి ఎక్కడైనా ఉండొచ్చు ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు కానీ చేయాలంటే కూడా ఆ ధైర్యం సరిపోవట్లేదు అనేది మనకి దీంట్లో చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి భయపడే ఆవిడ విజయమ్మ గారు వెళ్ళిపోయి ఉంటారు అంటే మనం ఇప్పుడు విజయమ్మ గారు ప్రచారం రాకపోవడం వల్ల షర్మిల గారి కానివ్వండి లేకుంటే జగన్ గారు కానివ్వండి ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఆ పెద్దగా అయితే షర్మిల గారికి అయితే ఏమీ ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డికి అయితే ఆ ఇంపాక్ట్ కనపడుతుంది ఆల్రెడీ కూడా ఇప్పుడు అంటే ఆ ఆవిడ ఒక్క వాయిస్ నా కొడుకు ఆ తప్పు చేయలేదు అలా అవినాష్ రెడ్డికి కరెక్ట్ గానే అంటే అతను అలాంటిని తప్పు చేయలేదు ఇప్పుడు విమలా రెడ్డి ఉంది వచ్చి అలా చెప్తుంది అదే మాట విజయమ్మ చెప్పలేదు కదా సో నా కొడుకు మా న్యాయపరంగానే పోరాడుతున్నాడు సో చె ఆయన హత్య చేయలేదు కాబట్టి అతనికి మద్దతు ఇస్తున్నాడు అనే మాట విజయమ్మ గారు చెప్పలేరు కదా సో అది ఆవిడ చెప్పరు కాబట్టి ఆవిడ ఇప్పుడు వెళ్ళిపోయారు సో అది చెప్పలేదంటేనే అక్కడ హంతకులకి సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనపడుతుంది కాబట్టి సో దానిలో ఎలాంటి అవకాశము మనకు లేదు జగన్మోహన్ రెడ్డి పక్కాగా వాళ్ళ మదరుని చేర తీయకపోవటమే వాళ్ళ మదర్ అతని దగ్గర ఉండకపోవటమే అతనికి ఒక పెద్ద మైనస్ ఆవిడ కూడా ఇప్పుడు బహిరంగంగా అంటే ఎంత ఇది ఉన్నా లోపల ఏదన్నా కూడా బహిరంగంగా అయితే అంటే ఓట్ గురించో కానివ్వండి నా కొడుకు ఇలాంటి తప్పు చేయలేదు అనేది కూడా బహిరంగంగా ఎక్కడా కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఆవిడ ఉన్నారనేది అర్థమవుతుంది ఇప్పుడు దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్పందించే ఛాన్స్ ఉంది షర్మిల గారు కానివ్వండి విజయమ్మ గారు ఎందుకు అమెరికా వెళ్ళారు వెళ్ళారున్న దానిపైన జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందిస్తాడు స్పందించాడు ఎప్పుడు స్పందించడానికి ఏమని స్పందిస్తాడు స్పందిస్తే దానికి సమాధానం ఏం చెప్తాడు అంటే నాకు సపోర్ట్ చేయాల్సి వస్తుందని వెళ్ళిపోయిందని చెప్తాడా అలా చెప్పడానికి ఒప్పు మనసాక్షి ఒప్పుకోదు కదా ఏమో ఎందుకు అనుకుంటాడు ఖచ్చితంగా ఆవిడ ఇతనికి సపోర్ట్ చేయాల్సి వస్తుందని వెళ్ళిపోయింది సో జగన్మోహన్ రెడ్డికి అది క్లారిటీ ఉంది సో ఇద్దరికి సపోర్ట్ చేయలేదు కదా షర్మిల గారికి కూడా సపోర్ట్ చేయలేదు కదా కానీ ఆవిడ చేసిన ప్రేయర్లో ఒకటి తేడా కనపడుతుంది ఆవిడ ప్రేయర్ అనేది ఒక కొన్ని నిమిషాలు తేడాలు ఉన్నాయి ఆవిడ ప్రేయర్ చేసిన విధానంలో షర్మిల గారిని వాటేసుకొని ఏడవటం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి దగ్గర కనపడలేదు మనకు సో అది ఇవన్నీ మనం కంపారిజన్ చూసుకుంటే ఆవిడ షర్మిల గారి గురించి చాలా బెంగపడుతుంది అనేది మనకు కనపడుతుంది స్పష్టంగా ఆ రోజు ఆ ఇన్సిడెంట్లు కూడా మనకు తెలుస్తుంది అంటే ఆయన పిలిచిన ప్రెషర్ మూలానే ఆ రోజు వచ్చిందేమో వచ్చి నువ్వు ప్రేయర్ చేయాలి అని చెప్పడం వల్లనే వచ్చిందేమో సో తర్వాత అది మనకి డిఫరెన్స్ తెలుస్తుంది కాబట్టి ఆవిడ ఖచ్చితంగా ఆవిడ మనసు ఎక్కడ ఉన్న అనుకుంటే షర్మిల గారికి సపోర్ట్ చేస్తుండొచ్చు అనిపిస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం